తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నా, మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం ఎలక్షన్ మోడ్లో హీట్ పెంచుతున్నాయి. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించినటువంటి బీఆర్ఎస్ ఎన్నికల కన్ఫ్యూజన్ నెలకొనడంతో కొంత సైలెంట్ అయిపోయింది. ఇక అభ్యర్థుల విషయంలో కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ ప్రస్తుతానికి అభ్యర్థుల ఎంపికను హోల్లో పెట్టింది. దీంతో ఎన్నికల స్ట్రాటజీలో ఏ పార్టీ ఎలా వ్యవహరించనుందనేది ఊహించలేని అంశంగా మారింది. అయితే తాజాగా తెలంగాణలో జరిగిన సిడబ్ల్యూసి సమావేశాలతో కాంగ్రెస్లో కొత్త ఊపు కనిపిస్తుంది. జాతీయ నేతలంతా రాష్ట్రానికి వచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించడంతో కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ ఉరకలేస్తుంది. ఇదే ఊపులో 5 హామీలను ప్రకటించి మరింత హైప్ క్రియేట్ చేసింది హస్తం పార్టీ. మహిళలు, రైతులు, నిరుద్యోగులు ఇలా అందరినీ దృష్టిలో ఉంచుకుని హామీలను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ హామీలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే కర్ణాటకలో అమలు చేస్తున్న హామీలనే ఇక్కడ కూడా ప్రకటించినప్పటికీ ప్రజలను తమతో వైపు తిప్పుకోవడంలో హస్తం నేతలు సక్సెస్ అవుతున్నారనే చెప్పవచ్చు. దీంతో హస్తం పార్టీ దూకుడుకు ఎలా కళ్ళం వేయాలనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారట. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకముందే ఇటు బీఆర్ఎస్ హామీలను కూడా ప్రకటిస్తే మేలని గులాబీ బాస్ భావిస్తున్నారట. దీంతో అంతకు మించి అనేలా హామీలను, పథకాలను ప్రకటించే పనిలో ఉన్నారు కేసీఆర్. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ హామీల పట్ల వ్యతిరేకత పెంచేలా కూడా గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి హస్తం పార్టీ ప్రకటించిన హామీలతో కేసీఆర్ అలర్ట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది.